ఇదే డీల్ మీద అదానీ అనేవాడు అదానీ గ్రీన్ సోలార్ పవర్ అమ్మటానికని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చేసుకున్న డీల్ అని, ఇది కుంభకోణం అని ఆ రోజే పయావుల్ కేశవ్ గారు కేసు వేయటం జరిగింది. మరి చంద్రబాబు గారికి, తెలుగుదేశం పార్టీకి ఇంత స్పష్టంగా తెలిసిన విషయం, అది కూడా 2021లోనే తెలిసిన విషయం, ఇంత అవినీతి జరిగింది అని, ఇది ఒక పెద్ద కుంభకోణము అని. మరి ఇంతవరకు ఎందుకు ఏమి చేయటం లేదు? ఇప్పుడు అదే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు, ఇదే పయావుల కేశవ్ గారు మంత్రిగా ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టు? వాస్తవానికి ఆలోచించాల్సింది ఏమిటంటే, ఇక్కడ నష్టపోయేది ఎవరో కాదు, నష్టపోయేది నాయకులు కాదు, నష్టపోయేది అదానీ కాదు, నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు గారు అంతకంటే కాదు, నష్టపోయేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. పక్క రాష్ట్రంలో రూపాయి 99 పైసలకే ఇదే పవర్ సప్లై డీలు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 2 రూపాయల 49 పైసలకు డీల్ చేసుకున్నారు. అంటే 50 పైసలకు ఎక్కువ డీల్ చేసుకున్నారు. అది కూడా 25 సంవత్సరాల కోసం ఒకటే లాకిన్, ఇదే ప్రైస్ ను లాకిన్ చేశారు. ఒకప్పుడు సోలార్ పవర్ కొనాలి అంటే, కొని తయారు చేయాలి అన్నా సోలార్ ప్యానెల్స్ ఏ చాలా ఖరీదయ్యేవి. ఆ రోజుల్లో సోలార్ పవర్ యూనిట్ ధర ప్రొడ్యూస్ చేయాలంటే 10 రూపాయలు అయ్యేది. ఆ రోజుల్లో 10 రూపాయలకో 11 రూపాయలకో రాష్ట్రాలు కొనుక్కునేవాళ్ళు. కానీ ఆ ధరలు తగ్గి క్రమంగా తగ్గుతూ వస్తే ఆఖరికి ఇప్పుడు 1 రూపాయి 99 పైసల వరకు తగ్గితే పక్క రాష్ట్రాలు ఆ రేటుకు డీలు కుదుర్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 రూపాయల 49 పైసలకు డీల్ కుదుర్చుకున్నారు. ఇదే ప్రైస్ 25 సంవత్సరాలు ఉంటుంది అన్న గ్యారంటీ ఎక్కడా లేదు. క్రమంగా ప్రైసులు తగ్గే కొద్దీ ఇంకొక 5 సంవత్సరాలకు ఈ 2 రూపాయల 49 పైసలు కాస్త కూడా 50 పైసలకే దొరకచ్చు బయట. అయినా కూడా ఈ భారము ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద తగ్గదు, తగ్గబోదు. ఎందుకంటే 25 సంవత్సరాల కోసమని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ లో 2 రూపాయల 49 పైసలకే మేము పవర్ కొంటాము 25 సంవత్సరాలు అని సైన్ చేసుకోవడం జరిగింది. దీని సారాంశం ఏమిటి అంటే, 25 సంవత్సరాల వరకు ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడబోతుంది. పర్వాలేదా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వద్దు అని కదా చంద్రబాబు గారికి జనాలు ఓట్లేశారు, గెలిపించారు. మరి అలాంటప్పుడు ఆ ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు గారికి లేదా? ఇంత అవినీతి జరిగితే, అవినీతి మీద ఆ రోజు పయావుల కేశవ్ గారు హైకోర్టు కూడా వెళ్తే, మరి ఇప్పుడు కనీసం ఎన్క్వైరీ వేయటానికి కూడా మీరు ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నాం. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడుతూ కనీసం అదానీ అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడుతున్నారు. అవినీతి జరిగిందని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు, కానీ ఇచ్చింది మాత్రం అదానీ అని చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే అదాని బీజేపీ మనిషి కాబట్టి, మోడీ మనిషి కాబట్టి, చంద్రబాబు గారికి టీడీపీకి అలయన్స్ ఉంది కాబట్టి. అంటే వారి స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అదానీని కాపాడే పనిలో పడ్డారు చంద్రబాబు గారు. ఏ అదానీ మీదైతే పయావుల కేశవ్ గారు కేసు వేశారో అదే అదానీని కాపాడే పనిలో పడ్డారు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు.